ఉంటే వచ్చారనమాట. పరిచయం చేస్తే ఆయన ఎక్కడ ఇట్లా ఆంధ్రా నుంచి అనగానే హౌ ఇజ్ బాబు అన్నాడు. మీరే చెప్పాలి, మేము ఇత్తుడు కదా, మీకు ఇమేజిన్ వాయించుతున్నట్టున్నాడు కదా అని చెప్పి అడిగాను. అడిగితే నెక్స్ట్ హీ విల్ నాట్ కమ్ అన్నాడు. ఏమన్నా జో, నేను నవ్వి, మీరు చెప్పినట్టు నవ్వే, నేను కూడా నవ్వి. అక్కడ అసలు జగందే ఉంది, పాదయాత్ర చేసిన తిరుగుతున్నాడు, పరిస్థితి ఉందని. బాబు వచ్చేటప్పటికి మళ్ళీ మీరుండే అదే మీ మిమ్మల్ని దెబ్బ కొట్టి నిలబెడుతున్నాడు అతను. కాబట్టి ఏ కోణంలో అంటారు అసలు మీరు అన్న అంటే, సార్ యు విల్ సీ అయిపోయింది, నవ్వుకున్నాను, వచ్చేసాం. ఏమైంది అంటే వాళ్ళ అంచనా ఉంటుంది, వాళ్ళు చెడగొట్టారని నేను అన్ను అంచనా అంటే పర్ఫెక్ట్గా. అదే టైంలో పక్కన ఉన్న ఆయన కూడా ఎవరో యూత్న బాగా గుర్తులేదు, ప్రకాష్ జావదేకర్ కాదు కానీ యంగ్స్టరే అతను, తర్వాత మంచి పొజిషన్ మంత్రిగా కూడా చేశాడు అప్పుడు మంత్రి అతను. ఆ టైంలో అతను అన్నాడు అనమాట, కర్ణాటక వి ఎక్స్పెక్ట్ ఎట్ ఫస్ట్ టైం ఎట్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ 60 to 65, నౌ వి విల్ క్రాస్ 100 అన్నాడు. కానీ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ మెజారిటీ అని చెప్పేసాడు. అంటే వాళ్ళ అంచనా అంత ఇదిగా ఉంటుంది. కర్ణాటకలో అప్పుడు ఏమైంది, 104 వచ్చినాయి వాళ్ళకి, బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ అదే కదా వచ్చింది. అంటే వాళ్ళు అంత అవగాహన ఉంటది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మనం అనుకుంటాం ఏంటంటే వాడు ఏదో బయట మాట్లాడేది వేరు, వాళ్ళ అంచనా వేరు, వాళ్ళ వ్యూహాలు కూడా వేరుగా ఉంటాయి, దాన్ని బట్టే ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆ వ్యూహాల్లో దిట్ట కాంగ్రెస్ పార్టీ, తర్వాత దెబ్బతిని మళ్ళీ ఈ మధ్యన పుంజుకుంటుంది, ఒప్పుకోవాలి కాంగ్రెస్ ఈ మధ్యన.